దుర్యోధనుడు అనగానే దుష్టత్వానికి ప్రతీకగా నిలిచే పాత్ర గుర్తుకొస్తుంది. అధికారం కోసం ఎంతటికైనా తెగించే దుర్మార్గం గుర్తుకొస్తుంది. మరికొందరేమో దుర్యోధనుడి స్నేహాన్ని అభిమానాన్ని ప్రతీకగా భావిస్తారు. ఆయనను కూడా ఒక దేవునిగా కొలుస్తారు. కానీ దుర్యోధనుడికి ఏకంగా ఓ ఆలయమే ఉందంటే ఆశ్చర్యం కలగక మానదు. కేరళలోని కొల్లం జిల్లాలో పోరువలి అనే చిన్న గ్రామం ఉంది. అక్కడ కొండ మీదే ఈ దుర్యోధనుడి ఆలయం ఉంది. ఆ కొండని మలనాడ అని పిలుస్తారు. మలనాడ అంటే ఆలయం ఉన్న కొండ అని అర్థం. ఈ ఆలయం వెనుక చాలా వింత చరిత్రే వినిపిస్తుంది. కౌరవులతో జరిగిన యుద్ధంలో ఓడిపోయిన పాండవులు 12 ఏళ్ల అరణ్యవాసాన్ని 7 ఏళ్ల అజ్ఞాతవాసాన్ని అనుభవించేందుకు సిద్ధపడిన సంగతి తెలిసిందే. అజ్ఞాతవాసంలో ఉన్న పాండవులునుకుని కనుక్కోగలిగితే మళ్ళీ వారు మరో 12 ఏళ్ల అజ్ఞాతవాసాన్ని చేయవలసి ఉంటుంది. అందుకే అజ్ఞాతవాసంలో ఉన్న పాండవుల జాడను కనుగొనేందుకు దుర్యోధనుడు కూడా బయలుదేరాడు. అలా వెళ్తూ వెళ్తూ కేరళలోని ఈ మలనాడు ప్రదేశానికి చేరుకున్నాడట. ఇక్కడికి రాగానే దుర్యోధనుడికి విపరీతంగా దాహం వేసింది. దాంతో తన దాహార్తిని తీర్చేందుకు ఎవరన్నా కనిపిస్తారేమో అని ఎదురు చూడసాగాడు. దుర్యోధనుడి బాధను గమనించిన ఓ వృద్ధురాలు తన దగ్గర ఉన్న కళ్ళుని ఆయనకు అందించి దాహాన్ని తీర్చింది. అలా కళ్ళు రుచి చూసిన దుర్యోధనుడు మహా సంబరపడిపోయాడు. అక్కడ ప్రజల ఆతిథ్యాన్ని, అక్కడ ప్రకృతి అందాలని చూసి ముగ్ధుడయ్యాడు. వెంటనే ఆ కొండ మీద కూర్చుని ఆ ప్రాంతాన్ని సుభిక్షంగా ఉంచమంటూ ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థించాడు. ఇక అక్కడి నుంచి వెళ్తూ వెళ్తూ ఓ 100 ఎకరాల పొలాన్ని ఆ ప్రాంతవాసులకు దానం చేశాడు. ఇప్పటికీ ఆ ప్రదేశం ప్రభుత్వ రికార్డులలో దుర్యోధనుడి పేరు మీదుగానే ఉంటుందని అంటారు. ఇదంతా జరిగిన ప్రదేశంలో దుర్యోధనుడికి ఓ ఆలయాన్ని నిర్మించారు ఆ ప్రాంతవాసులు. కాకపోతే ఆ ఆలయంలో దుర్యోధనుడి విగ్రహం మాత్రం ఉండదు. గుడిలో ఒక ఎత్తైన ఖాళీ వేదిక మాత్రమే దర్శనమిస్తుంది. గుడిలోకి చేరుకునే భక్తులు తమ మనసులోనే ఆ మూర్తిని ఊహించుకుంటూ ఉంటారు. ఈ ఆలయంలోని కురవ అనే కులానికి చెందిన వారు మాత్రమే పూజారులుగా సాగడం మరో విచిత్రం. దుర్యోధనుడికి కళ్ళుని అందించిన వృద్ధురాలు కురవ స్త్రీ కావడంతో ఈ ఆచారం మొదలై ఉంటుందని అంటారు. మలనాడుకి ప్రతిరోజు భక్తులు వస్తూనే ఉంటారు. కానీ మార్చిలో జరిగే కిట్టుగజ ఉత్సవానికి మాత్రం రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాది మంది జనం వస్తారు. మన బోనాల సందర్భంగా ఎలాగైతే వెదురుతో తొట్టెలు చేస్తామో అలాగే 70-80 అడుగుల ఎత్తున అలంకరణలు చేసి వాటిని భుజాన మోస్తారు. ఉత్తర భారతదేశంలో అక్కడక్కడ దుర్యోధనుడిని ఆరాధించే ప్రజలు కనిపిస్తారు. కానీ దక్షిణ భారతదేశంలో మాత్రం బహుశా ఈ ఒక్క ప్రదేశంలోనే ఆయన పూజ కనిపిస్తుంది. చూశారుగా ఎంతో చరిత్ర కలిగిన అరుదైన ఆ దుర్యోధనుడి ఆలయం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు మొదటిసారి కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.